గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గత 2 రోజుల నుండి సమీకరణాలు మారడంతో రావెల కిషోర్ ఒక్కసారిగా 3వ స్థానానికి పడిపోయినట్లు కనిపిస్తుంది. గతంలో 2 సంవత్సరాలు మంత్రిగా ఉండి దళిత గిరిజనుల సమస్యలపై పోరాటాలలో ప్రత్యక్షంగా పాల్గొనకపోగా ఉద్యమాలను నీరుగార్చారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నుండి బయటికి వచ్చాక ప్రతిపక్ష పార్టీ సీటు ఇవ్వకపోవడంతో జనసేనలో చేరి మరో ఎపిసోడ్ ప్రారంభించారు. మొదట్లో దూకుడు పెంచారు, అయితే ప్రస్తుత పరిణామాలతో ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయింది. ఆయనకు కలిసి వస్తాయనుకున్న కాపు దళిత ఓట్లు రాబట్టుకోలేకపోయారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాలుగా మంత్రిగా, ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్న డొక్కా మాణిక్య వరప్రసాద్కు ప్రజాదరణ కలిసి రానుందా? వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరితకు ఎమ్మెల్యేగా అనుభవం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, జనసేనకు పడే ఓట్లు ఈమెకు కలిసి రానున్నాయా? వేచి చూడాల్సిందే. మరి మీరు నన్ను గెలిపించారని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నాను. ప్రతిపాడు శాసనసభ అంటే గతంలో మీ శాసనసభ్యుడు ఎవరంటే మీరు చెప్పుకోవడానికి బిడియపడే పరిస్థితి, మీరు చెప్పుకోవడానికి భయపడేవాళ్ళు. కానీ నేను మీ అందరికీ ప్రమాణ పూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. నాకు అవకాశం వచ్చిన తర్వాత ప్రతిపాడు నియోజకవర్గం అంటే మా డొక్కా మాణిక్య వరప్రసాద్ శాసనసభ్యుడు, మా శాసనసభ్యుడు డొక్కా మాణిక్య ప్రసాద్ అని చెప్పి మీ అందరూ గర్వించే విధంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి కొత్తగా ఏర్పడినప్పుడు లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు మంచి ఆర్థిక పరిపుష్టి గల రాష్ట్రంగా అన్ని రంగాల్లో, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, విద్యారంగం, ఆరోగ్య రంగం, అన్ని రంగాల్లో కూడా మానవ వనరుల సూచికలు అన్నింటిలో కూడా మొదటి ర్యాంకు వచ్చినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. దానికి కారణం ఏంటి? ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం కంటే కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BA.